Factory news. Nizamabad jillalo maro udyamam modalaindi. Railway over bridge nirmanam kosam BJP netalu andolana konasagistunnaru. Railway vantana sadhana kosam TRS MLA kuda tamato kalisi ravalantu MP Arvind pilupunicharu. Bridge nirmananiki kendram nidhulu ichina rashtra prabhutvam anumatulu ivvadam ledani ayana aaropincharu. Diniki R&D mantri Prashant Reddy badhyata vahinchalani demand chesaru. Madhavanagar railway gate vadda vantana nirmanam kosam Nizamabad urban rural MLA ottidi tevalantuna MP Arvind tho maa pratinidhi Shekhar face to face. Railway over bridge kosam BJP poor baad chepattindi railway bridge panu nirminchalantu MP Arvind dharna nirvahincharu dan sambandhichi Arvind mantho unnaru sa cheppandi ee roju railway over bridge pradhana delay kaaranaki pradhana kaaranam enti asalu pradhana demand enti ee roju meedi flyover panu jaldi start cheyayi swami ani idi ela demand 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తిమి రెండు లేని ఫ్లైఓవర్ ని నాలుగు లేని చేపిస్తిమి దానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ శాంక్షన్ చేసింది ఎస్టిమేట్స్ పంపింది అన్నీ అయిపోయినాయి ఇయాల మీరు టెండర్లు కాల్ ఫర్ చేయండి మీ వాటా పనులకి ఆ తర్వాత మా వాటా పనికి మేము మర్నాడు మేము చేసుకుంటాము అది పద్ధతి దేశంలో నడిచే పద్ధతి నవంబర్ 10వ తారీఖు నాడు రాసింది పోయిన సంవత్సరం ఈయన పనులు చేస్తలేడు ఐదు నెలలు అవుతుందని మార్చిలో ప్రశాంత్ రెడ్డికి నేను లేఖ రాస్తి రిమైండ్ చేస్తి ఆయన ఏం చేస్తున్నాడు ముదురు నిద్ర పోతున్నాడు ఇలా ధర్నా చేస్తున్నాము ఏం చేయాలి నిరసన చేస్తున్నాము దీనికి కూడా పార్టీలు పక్కకు పెడదాము రండి ఎమ్మెల్యేలు రండి ప్రశాంత్ రెడ్డిని అడుగుదాము అని ఇలా వాళ్ళని కూడా ఆహ్వానించాను వాళ్ళు రాకపోయాయి ఇప్పుడు ఈరోజు అర్బన్ రూరల్ ఇద్దరికి సంబంధించినటువంటి కాన్సెన్సీ మిడిల్లో ఉంది మాధవనగర్ అనేది అయితే ఇద్దరు కూడా మీరు పిలిపించారు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా 90 కోట్లు భరించాలని చెప్పేసి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధం లేదు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లో ఇంతకుముందు కట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల పాత బ్రిడ్జ్లు ఏదైతే ఎక్కడ లైన్లు ఉన్నాయో అక్కడ ఏదైనా రాష్ట్రం కేంద్రం కలిసే కడతాయి దేశవ్యాప్తంగా గంతే ఉంటుంది ఇంకే గద్దలివనోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇంటికి పోవాలి అరవింద్ కేవలం రాజకీయ జిమ్మిక్కులు మాత్రమే చేస్తూ ఉన్నాడని చెప్పి ఒక ఆరోపణ కూడా వస్తుంది మీద అంటే నేను 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపిస్తే నేను నా జిమ్మిక్కి మోడీ పడిపోయి 30 కోట్లు ఇచ్చిండా మోడీకి తెలియదా పైసలు ఎక్కనే మోడీకి 30 కోట్లు నా జిమ్మిక్కి ఇచ్చిండా తెలివి తక్క విధవ మాటలు మాట్లాడద్దని చెప్పు ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఏంటి అసలు భవిష్యత్ కార్యాచరణ ప్రజల కోసం కొట్టాడే ఉంటుంది ఇప్పుడు ఇడికెళ్ళి అడిగి పోతున్న తాళ్లరాంపూర్ సొసైటీ అమ్మేసుకున్నారు టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం నాశనం చేసిర్రు గ్రామస్తుల పైసలన్నీ బొగ్గు అట్లా అనేక గ్రామాలలో గదే పని అవుతున్నది 30 కోట్ల నిధులు వచ్చాయి రైల్వే బ్రిడ్జ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పందన లేదు దీనికి సంబంధించి కేంద్రానికి ఇంకేమైనా నివేదిక ఉన్నారా ఇంకేమి ఇస్తారండి నివేదిక నువ్వు ఇలా టెండర్లు వీలు నేను రేపు పిలుస్తాను అది కేంద్రం ఇక్కడ డిలే అవుతుంది ఆర్ఎండ్బి నుంచి డిలే అవుతుందా మంత్రియా మిమ్మల్ని ఏంది అసలు ఇక్కడ ఆర్ఎండ్బి శాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిలే ఇప్పుడు 2 సంవత్సరాలల్లా సంవత్సరంన్నర పైన వేస్ట్ చేసిండు ప్రశాంత్ రెడ్డి ఫస్ట్ డిపిఆర్ చేసి 4 లేన్కి ఆ డిజైను దానికి తగ్గట్టు ఎస్టిమేట్స్ పంపడం 9 నెలలు ఫైల్ పెట్టుకున్నాడు దిశాల వాయిస్తే దిశ మీటింగ్లో అప్పుడు 3 రోజులు పంపించిండు ఇలా వాయిస్తే మళ్ళీ పనులు స్టార్ట్ చేపిస్తాడా చూద్దాం సో అనేక ఏళ్ళుగా ఈ రైల్వే బ్రిడ్జ్ అనేది పెండింగ్ లో ఉంది అని చెప్పేసి అరవింద్ చెప్తా ఉన్నారు అయితే కేంద్ర ప్రభుత్వము రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రము క్లియరెన్స్ ఇవ్వట్లేదు పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ కూడా చేపట్టట్లేదు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంపై జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రి ఒత్తిడి తీసుకురావాలి తాము నిధులు ఇచ్చిన సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తెప్పిస్తాము పనులు వేగవంతం చేస్తాము ప్రజల కష్టాలు తీరుస్తామని చెప్పేసి అరవింద్ చెప్తా ఉన్నారు లేదని పక్షంలో రాబోయే రోజుల్లో రైల్వే బ్రిడ్జ్ కోసం ఇంకా మరింత పోరాటం చేస్తామని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు కెమెరామెన్ శ్రీకాంత్ శేఖర్ టీవీ5 నిజామాబాద్